रंगारेड्डी जिल्ला चेवेल्ल नियोजकवर्गं शंकरपल्ली पट्टणंलो घनंगा टीआरएस जेंडा पंडुग वेडुकलु जरिगायि. शंकरपल्ली मुनिसिपालिटी प्रधान चौरस्तालो टीआरएस जेंडा एगरवेसारु चेवेल्ल एम्मेल्ये कालयादय्य. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సాత విజయలక్ష్మి, ప్రవీణ్ కుమార్, జెడ్పీటీసీ గోవిందమ్మ భూపాల్ రెడ్డి, డి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, వాసుదేవ్ కన్నా, చంద్రమౌళి, ఈఆర్ఎస్వి అధికార ప్రతినిధి లక్ష్మీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుంది. అదేవిధంగా రెండోసారి ముఖ్యమంత్రి అయినాక 2016 రూపాయలు పెంచిన ఘనత మా ముఖ్యమంత్రికి. ఒకటి కాదు, ఓఎన్పి కానీ, ఫిజికల్యాండ్ కేబుల్ కానీ, వీడియో పెన్షన్ కానీ, మరి ఒంటరి మహిళలు కానీ, గీత కార్మికులు కానీ, నేత కార్మికులు కానీ, వాళ్ళ గోరకాలకు వాళ్ళకందరికీ కూడా ఇలా ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంటింటికి మంచినీళ్ళు అందించే కార్యక్రమం ఎవరైనా ఆలోచన చేసేలా? ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే మీకు కలవదులరా? కన్నుండి కమోదులా? ఒకసారి మీరు ఆత్మవిమర్శనం చేసుకోవాలి. అంతేందుకు ఇలా కేంద్ర ప్రభుత్వం పాలించేటటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు భారతదేశంలో దళితులకు ఒక మంచి పథకం పెట్టింది. ఒక చూపెట్టమని ఒక ఏ మంచి కార్యక్రమం చేసేదో చెప్పమని బయట చర్చకు మేము సిద్ధంగా ఉంటాం. రండి. వార్డ్ నెంబర్ 5లో 51 లొకాలిటీస్గా డివైడ్ చేశాము. టోటల్ వాటిల్లో ప్రతి ఇంటి సర్వే 23వ తారీఖు నుంచి చేసి ఎంతమంది అన్వాక్సినేటెడ్గా ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. అది 5 రోజులు జరిగింది, 29వ తారీఖు వరకు జరిగింది. అది దాంట్లో మాకు అరౌండ్ 18,000 మంది అన్వాక్సినేటెడ్గా 18,000 మంది టోటల్ పాపులేషన్ దొరికింది. దాంట్లో 2,147 అన్వాక్సినేటెడ్గా మాకు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళందరికీ 25వ తారీఖు నుంచి ఇప్పుడు 7వ రోజు మేము కంటిన్యూస్గా వ్యాక్సినేషన్ సెంటర్స్ పెట్టాము. ఫస్ట్ సెంటర్ వచ్చి వాల్మీకి సమాజ్లో పెట్టాము. ఆ రోజు 170 మంది